హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎంపీజీ కౌన్సిలింగ్ జరుగుతున్న రోజులు ఇవి అంటే సర్టిఫికేట్ ఎడ్యుకేషన్స్ ఫీజు పేమెంట్ జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉన్నాయి వాటితో పాటు చాలా ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతున్నాయి సో ఈరోజు వచ్చిన కొత్త ప్రాబ్లం ఏంటి నన్ను అడుగుతున్న డౌట్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను అది ఎందుకు వస్తుందని కూడా మీకు చెప్పేస్తాను సో దాకా వీడియోని చూడండి మీరు లైక్ చేస్తేనే మాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది సో వీడియో అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరియు మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జన్యున్గా ఫాలో అవుతాము అనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అక్కడ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగచ్చు సో ఇప్పుడు నేను ఆల్రెడీ వెబ్సైట్ స్టార్ట్ అయిన రోజే చెప్పాను చాలామందికి సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేవి రోజు రోజుకు తగ్గిపోవడం రోజు రోజుకు పెరిగిపోవడం అంటే ఒకటి ఎనేబుల్ అవుతుంది ఒకటి డిజేబుల్ అవుతుంది అని చెప్పాను సో చెప్తే చాలామంది అట్లా ఉండదులే అన్నట్టు మాట్లాడారు చాలా వరకు కూడా రావడం జరిగింది సో దాంతోపాటు నేను చెప్పాను ఈరోజు వెబ్ ఆప్షన్స్ అనేవి ఆప్షన్స్ ఉన్న లింక్ అనేది అంటే డిజేబుల్ అయిపోయి మీకు కొత్తగా నో ఇయర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అనే లింక్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ స్టేటస్ లింక్ ద్వారా మీరు యొక్క రిజిస్ట్రేషన్ అయిందా లేదా చూసుకోవచ్చు అని చెప్పి చెప్పాను దాంతోపాటు డే టు డే ఒక్కొక్క కొత్త లింక్ అనేది అప్డేట్ చేస్తారు మీరు చూసుకుంటూ వెళ్ళండి మనకు నవంబర్ ఫస్ట్ రోజు ఈ లింక్స్ అని పోయి వెబ్ ఆప్షన్స్ అనే ఒక లింక్ అనేది వస్తుంది అని చెప్పాను సో దాని దాంతోపాటు మనకు నిన్న ఒక కొత్త లింక్ అనేది రావడం జరిగింది ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అనే లింక్ వచ్చారు ఇచ్చారు ఎనేబుల్ చేశారు సో ఈ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తే యువర్ అప్లికేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్ అని వస్తుంది అదే నో యువర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్ససైజింగ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా రిజిస్ట్రేషన్ ప్రింట్ మీద క్లిక్ చేస్తే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అని రిజిస్ట్రేషన్ ప్రింట్ మీద క్లిక్ చేస్తే వస్తుంది అదే నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే యువర్ అప్లికేషన్ హాస్ బీన్ వెరిఫైడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ అండ్ యుర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ అని రావడం జరుగుతుంది దీని విషయంలో అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు అన్న ఏమవుతుంది ఒకసారి చూడండి అన్న అంటే నేను ఒక మాట చెప్తాను వినండి మనకు ప్రీవియస్ ఇయర్ వరకు ఒకటే వెబ్సైట్ ఉండేది చాలా కాలం నుంచి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా సేమ్ వెబ్సైట్ ఏపీ తెలంగాణ తెల తెలంగాణని డివైడ్ అయినది తప్ప సేమ్ వెబ్సైట్ సేమ్ ప్రాసెస్ ఉండేది ఒకటే ప్రఫార్మా ఉండేది అంటే ఒకటే డిజైన్ అంటే ఉండేది మనకు అది సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఏ వెబ్సైట్ అనేది ఇట్లే ఉంటుందండి కొత్తగా క్రియేట్ చేస్తుంటే ఏమవుతుందంటే అధికారులు ఒక సంస్థకి ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్ అడుగుతారు వెబ్సైట్స్కి సంబంధించి ఆ రిక్వైర్మెంట్లో ఆలోచించినప్పుడు చాలామంది చాలామంది ఒపీనియన్స్ ఉంటాయి కొంతమంది ఓ రకంగా కొంతమంది ఓ రకంగా ఆలోచిస్తారు అయితే డే టు డే మారుతున్న కొద్దీ అంటే మనకు వచ్చిన తర్వాత అంటే ఆన్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అసలు ఏమవసరం స్టూడెంట్స్ కోసం అనేది తెలుసుకున్న కొద్దీ కొత్త కొత్త లింక్స్ అనేది ఓపెన్ చేస్తారు కొత్త కొత్త లింక్స్ అనేది ఓపెన్ చేసి వాటికి ప్రోగ్రామింగ్ చేయడం వాటిని ఎనేబుల్ చేయడం జరుగుతుంది అనమాట సో మనకు అందుకే స్టార్టింగ్లో వెబ్సైట్ ఓ రకంగా డిజైన్ చేసి దాని తర్వాత అప్లికేషన్ రిజిస్ట్రేషన్ మరి అప్లికేషన్ స్టేటస్ ఉండాలి కదా అదొకటి పెట్టి సో అప్లికేషన్ చేసుకునే వాళ్ళందరూ కూడా మరి ప్రింట్ ఇవ్వాలి కదా అని మళ్ళీ ఇంకొక లింక్ పెట్టి సో ఈ విధంగా పెట్టడం వల్ల సాఫ్ట్వేర్ ఇష్యూస్ అయితే రావడం జరుగుతుంది సో ఇది మనకు వెబ్సైట్ ఇష్యూస్ సో ఇది వెబ్సైట్ని మనం ఏం అనలేం తప్పు వెబ్సైటు పనికిరాని వెబ్సైట్ అనలేం ఎందుకంటే ఏం రిక్వైర్మెంట్ ఉంది స్టూడెంట్స్ కోసం అంటే ప్రస్తుతం ఉన్న ఫీల్డ్లో ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయి అనేది మనకు డే టు డే అప్డేట్ చేసుకుంటూనే వెళ్తుంటారు సో ఇంకొక మాట ఏంటంటే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి ఓకేనా మీరు కాలేజీలో అయినంత వరకు కూడా అన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఎందుకంటే కొత్త వెబ్సైట్ కాబట్టి సో దాన్ని మీరు అంత సీరియస్గా తీసుకోకండి ఎవరికైనా ఇలా వస్తే మీకు వన్ అండ్ అవర్ వన్ అవర్ టూ డేస్లో ఖచ్చితంగా సాల్వ్ అనేది అవుతాయి చాలామంది అడుగుతున్నారు మా యొక్క వెరిఫికేషన్స్ అనేవి ఇంకా అండర్ వెరిఫికేషన్లో ఉన్నాయి అంటే మా యొక్క సర్టిఫికెకేషన్ ఇంకా అండర్ వెరిఫికేషన్లో ఉన్నాయి సో అది ఎప్పుడు క్లియర్ అవుతుంది అంటే మీకు థర్టీ వరకు క్లియర్ కావచ్చు డేట్ అనేది ఇంకా ఎక్స్టెండ్ కావచ్చు ఎందుకంటే కొత్త వెబ్సైటు మనం మానువల్గా వెళ్ళలేము ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలి సో వాళ్ళు వెరిఫై చేసే అధికారులు కూడా అంత ట్రైనింగ్ కూడా ఉండదు సో వాళ్ళు కూడా సరిగా చూడరు చూడకపోవచ్చు వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి టెక్నికల్ టీమ్ అన్నిటి సాల్వ్ చేయలేదు డే టు డే సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు వెళ్తారు కాబట్టి మీరు ఎంత టెన్షన్ తీసుకోవద్దు మీకు ఒకవేళ థర్టీ లోపు కాకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు తప్ప వేరే ఆప్షన్ అయితే ఉండదు మానువల్గా చేయడానికి అయితే వీలు లేకుండా అయితే చేయడం జరిగింది కరోనా దృష్ట్యా సో ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా టెన్షన్ పడకండి ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్